వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. ఈరోజు వీడియో ఏంటంటే మోలీ ఫిషెస్ గురించి అయితే చెప్తాను. మోలీ ఫిషెస్ ముందు చెప్పే ముందు మన ఛానల్లో చాలామంది అయితే ఫాలో అవ్వట్లేదు అనమాట. సో చాలా రోజులు అయింది కదా మనం వీడియోస్ పెట్టి, అందుకే ఫాలో అవ్వట్లేదు. అందుకే నేను ఒక డిసిషన్కి అయితే వచ్చాను, 2 డేస్కి ఒక వీడియో కంపల్సరీ మీకు ఉదయం 8 గంటలకు అయితే రిలీజ్ చేయబోతున్నాను అనమాట. ఈ రోజు నుండి అయితే నేను అనుకుంటున్నాను ఎవ్రీడే మార్నింగ్ 8కి ఒక వీడియో అయితే మీకు రిలీజ్ చేస్తాను కంపల్సరీ. ఈ రోజు నుండి స్టార్ట్ అనమాట. ఈరోజు వీడియో కొంచెం లేట్ అవ్వచ్చు కానీ, బట్ ప్రతి 2 రోజులకు ఒక రోజు మాత్రం 8 AM కి అయితే ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఈరోజు వీడియో ఏంటి అంటే మోలీ ఫిషెస్ యొక్క కేరింగ్ టిప్స్ అండి. మోలీ ఫిషెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. చాలామంది మోలీ ఫిషెస్ని పెంచుతుంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. ఇంకెందుకు లేదు వీడియోకి తెలిపోదాం, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అయితే సూపర్. ఇక్కడ కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బటన్, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారనుకోండి, నేను ఏ వీడియో పెట్టినా ముందు మీరే చూసేవచ్చు అనమాట. ఎస్, మోలీ ఫిషెస్లో ఎన్ని రకాలు ఉంటాయంటే నార్మల్ మోలీస్ ఉంటాయి, బెలూన్ మోలీస్ ఉంటాయి, ఎగ్జోటిక్ మోలీస్ ఉంటాయి అనమాట. ఎగ్జోటిక్ మోలీస్లోని రకరకాల బ్రీడ్స్ అయితే వస్తాయి, అవి మీకు పిక్చర్స్ రూపంలో చూపిస్తాను ఇక్కడ చూడండి. అండ్ ఇవన్నమాట ఎగ్జోటిక్ మోలీస్ అని అంటారు వీటిని. అండ్ నార్మల్ మోలీస్ వచ్చి మనకి బ్లాక్ వైట్ మార్బుల్ కలర్స్ రకరకాలు అయితే వస్తాయి. బెలూన్ మోలీస్ అంటే పొట్ట అనేది ఉబ్బి ఉంటుంది, దీన్ని బెలూన్ మోలీస్ అని అంటారు. సో బేసిక్గా ఈ మోలీస్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చి 2 ఇయర్స్ కంపల్సరీ బతుకుతాయి. అండ్ దీనికి ఉండవలసిన టెంపరేచర్, మన అక్వేరియం ఫిషెస్ని తెచ్చినప్పుడు ఉండవలసిన టెంపరేచర్ ఇంచుమించుగా 22 to 26 మధ్యలో ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. ఈ వాటర్ చూసుకుంటే వాటర్ బోర్ వాటర్ యూజ్ చేయాలి. అండ్ వాటర్ అనేది వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ మార్చాలి. అండ్ ఇంకా త్వరగా 5 డేస్కి ఒకసారి మార్చినా చాలా మంచిది అనమాట. మోలీ ఫిషెస్కి వాటర్ అనేది క్లిస్టర్ క్లియర్గా ఉండేట్లు చూసుకోండి. ఖచ్చితంగా ఈ ట్యాంక్ ఏదైతే ఉందో అందులో ఫిల్టర్ని యూజ్ చేయండి, ఫిల్టర్ని ఆక్సిజన్ పంప్ని యూజ్ చేయండి. అండ్ ఆక్సిజన్ పంపు ఫిల్టర్కి కనెక్ట్ చేసి ఒక ఫిల్టర్ స్పాంజ్ ఫిల్టర్ని యూజ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. మీరు ఎప్పటికప్పుడు మీ ట్యాంక్ని నీట్గా ఉంచుకోగలిస్తే మోలీ ఫిషెస్ అనేవి చనిపోవు. చాలామంది అక్వేరియం ఫిషెస్ని తీసుకొచ్చిన వెంటనే ట్యాంక్లో పడేస్తారు. టెంపరేచర్ మ్యాచ్ చేయకుండా పడేయడం వల్ల ఖచ్చితంగా మీ ఫిషెస్ అనేవి చనిపోతాయి అనమాట. టెంపరేచర్ మ్యాచింగ్ అనేది ఎలా చేయలేంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మీకు కేరింగ్ టిప్స్ అనేవి ఇస్తున్నాను అనమాట. సో మోలీ ఫిషెస్కి ఎలా కేర్ చేయాలి, మోలీ ఫిషెస్ అంటే ఏంటి, మోలీ ఫిషెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. మోలీస్కి ఫుడ్ చూసుకుంటే ఖచ్చితంగా మీరు డ్రై ఫుడ్ ఆర్ లైవ్ ఫుడ్ పెట్టాలి. మోలీస్కి డైలీ 2 టైమ్స్ మాత్రమే ఫీడ్ అయితే పెట్టాలన్నమాట. 3-4 టైమ్స్ ఎక్కువగా వేసేయడం వల్ల ఓవర్ ఫీడింగ్ అయిపోయి కూడా మీ మోలీ ఫిషెస్ అనేవి చనిపోతాయి. ఖచ్చితంగా మీరు మోలీస్ తెచ్చినప్పుడు కంపల్సరీ దీనికైతే మన డ్రై ఫుడ్ ఆర్ లైవ్ ఫుడ్ డైలీ 2 టైమ్స్ అయితే పెట్టాలన్నమాట. ఫుడ్ని మనం 3 డేస్ కానీ 4 డేస్ కానీ స్కిప్ చేస్తే కంపల్సరీ మీ ఫిషెస్ అనేవి చనిపోతాయి. దానికి కూడా ఆకలి అంటూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డైలీ మనం 2 టైమ్స్ అయితే వేయాలన్నమాట. ఒకవేళ మేము క్యాంప్ వెళ్తాము, ఎలా వేయాలంటే ఒక మిషన్స్ అయితే దొరుకుతాయి మనకి. ఇదేంటంటే టైం సెట్ చేసుకుంటే ఫీడింగ్ మిషన్స్ అనమాట, అక్వేరియం ఫిష్ ఫీడింగ్ మిషన్స్ అమెజాన్లోని ఇందులోనైతే దొరుకుతాయి అనమాట. 400 నుండి స్టార్టింగ్ ఉంటాయి. సో ట్రై చేయండి, మీరు ఒక టైం సెట్ చేసేస్తే డైలీ టైంకి అయితే పడిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ పిక్చర్ రాస్తాను చూడండి, కంపల్సరీ ఇటువంటి మిషన్స్ తీసుకోవడం వల్ల మీరు ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి. అదే కాకుండా వీక్లీ ఫుడ్ ఉంటుంది, వీక్లీ ఫుడ్ ఏం లేదు, ఒక స్టిక్కర్ రూపంలో ఉంటుంది, అది స్టిక్ చేసేస్తే మనకి వారం రోజులు వస్తుంది అనమాట, అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు తెచ్చినాక మోలీ ఫిషెస్ పిల్లలు పెట్టాలంటే ఏం చేయాలి, అండ్ పిల్లలు పెట్టాక ఏం చేయాలి అనేది చెప్తాను. యాక్చువల్లీ మీరు మోలీ ఫిషెస్ తెచ్చినాక కొన్నిసార్లు పిల్లలైతే పెడుతుంది, లేదంటే కొన్నిసార్లు అయితే పిల్లలు అయితే పెట్టవు అనమాట. ఒకవేళ మీరు తెచ్చే ఫిషెస్లోని ఓన్లీ మేల్స్ ఉంటే ఖచ్చితంగా పెట్టవు. అండ్ మీరు తెచ్చే ఫిషెస్లోని ఎక్కువ ఫీమేల్స్ ఉండాలి, అండ్ 1-2 మేల్స్ అయితే ఉండాలి. మెయిల్కి ఎప్పుడైనా సరే కింద చూసుకుంటే సూదిలా అయితే బయటికి పొడుచుకొని వస్తుంది అనమాట, ఫీమేల్కి రౌండెడ్గా ఉండి ఒక హోల్లా ఉంటుంది అంతేనే. సో ఐడెంటిఫికేషన్ గురించి చెప్తున్నాను. అండ్ మీరు చూసుకొని ఫిషెస్ని అయితే తీసుకురండి. అక్వేరియం షాప్లోకి వెళ్ళి మనకి మెయిల్ అండ్ ఫీమేల్ అడిగితే వాళ్ళకి ఏంటో తెలియదు అనమాట, ఖచ్చితంగా మీరైతే చూసుకోండి. బయటికి ఏదైనా ఒక ముళ్ళు టైప్ సూదిలాగా కిందకి ఏమని వచ్చినట్లయితే అది మెయిల్ అనమాట. సో అది చూసుకొని మీరు అయితే తెచ్చుకోండి. అండ్ ఫిమేల్స్ని ఎక్కువగా తెండి, ఒక 4-5 ఫిమేల్స్ తెండి, ఒక 2-3 మేల్స్ తెండి. మేల్ తెచ్చి విడిచిపెట్టండి, కంపల్సరీ పిల్లలు అయితే పెడతారు అనమాట. కంపల్సరీ మీరు హైడింగ్ ప్లేసెస్ అనేది క్రియేట్ చేయండి, అండ్ తగిన ప్రోటీన్ అయితే ఇవ్వండి. లైవ్ ఫుడ్ లేదు అంటే మీరు తెచ్చే ఫుడ్లోని
ప్రోటీన్ పర్సెంట్ ఎక్కువగా ఉన్నట్లు చూసుకోండి. ఫుడ్స్ గురించి నేను రానున్న రోజుల్లో ఇంకా వీడియోస్ అయితే చేస్తాను, అవి కూడా మీరు చూసి తెలుసుకోవచ్చు అనమాట. రెగ్యులర్ వాటర్ చేంజెస్ అనేది ఇంపార్టెంట్. 3 డేస్కి ఒకసారి వాటర్ చేంజెస్ అయితే చేయండి. కంపల్సరీ హైడింగ్ ప్లేసెస్ క్రియేట్ చేసి మంచి ఫుడ్ ఇవ్వగలిస్తే మీరు తెచ్చే ఫిషెస్ పిల్లలు అయితే పెడతాయన్నమాట. ఆ పిల్లలు వచ్చిన పిల్లల్ని ఎలా కేర్ చేయాలంటే కంపల్సరీ డైలీ 10% వాటర్ని అనేది తీసేసి కొత్త వాటర్ని అయితే యాడ్ చేయాలి. డైలీ మీరు ఏదైతే ఫిషెస్ ఫుడ్ ఏదైతే వేస్తున్నారో దాన్ని క్రష్ చేసి పౌడర్ లాగా చాలా తక్కువ మొత్తంలో వేయాలన్నమాట. ట్యాంక్లో కానీ అమోనియా ఎక్కువగా ఫామ్ అయితే పిల్లలు ఒక్కదానితో ఒకటి చనిపోతుంటాయి. సో కంపల్సరీ మీరు కొంచెం తక్కువ మోతాదులోనే ఫుడ్ అయితే వేయాలన్నమాట ఈ పిల్లలకి. ఈ పిల్లలు ఒక్కొక్కని ఒక గ్రోత్ వచ్చిన తర్వాత సపరేట్ అయితే చేసుకోవాలి. ఫిమేల్ ఫిషెస్ నుండి పిల్లలు వచ్చినాక ఆ ఫిషెస్ని మీరు వేరు చేయకపోతే ఫిమేల్ కానీ మేల్ కానీ తినేస్తుంది అనమాట. కంపల్సరీ మీరు సపరేట్ అయితే చేసుకోండి. కొన్ని సందర్భాల్లో తిందు, లేదు మాకు ఒకే ట్యాంక్ ఉందంటే ఎక్కువ హైడింగ్ ప్లేసెస్ క్రియేట్ చేయండి. అలాంటప్పుడు ఆ పిల్లలు అనేది దాగుంటాయి అన్నమాట. మోలీస్ యాక్చువల్లీ క్రాస్ బ్రీడ్ చేయొచ్చా? క్రాస్ బ్రీడ్ అనేది చేయొచ్చు అనమాట. కలర్ ఫిషెస్కి నార్మల్ ఫిషెస్కి మనం క్రాస్ బ్రీడ్ చేయొచ్చు. అంటే నార్మల్ మోలీస్కి కలర్ మోలీస్కి క్రాస్ బ్రీడ్ చేయొచ్చు, అండ్ ఎగ్జోటిక్కి నార్మల్కి క్రాస్ బ్రీడ్ చేయొచ్చు. కాకపోతే ఇది ఎక్కువగా సక్సెస్ అయ్యే పర్సంటేజ్ చాలా తక్కువ అనమాట. ఒకే రకం బ్రీడ్ అయితే ఈజీగా మీకు క్రాస్ బ్రీడ్ అయితే లేట్ అవుతుంది. మనకి నార్మల్గా ఒకే రకం అయితే ఈజీగా బ్రీడ్ అయిపోతాయి అన్నమాట. బ్రీడింగ్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, సింపుల్గా మీరు తెచ్చే ఫిషెస్లోనే 4 to 5 ఫీమేల్స్ ఉన్నట్లు చూసుకోండి, అండ్ 2 to 3 మేల్స్ ఉన్నట్లు చూసుకోండి. హైడింగ్ ప్లేసెస్ క్రియేట్ చేయండి, హై ప్రోటీన్ ఫుడ్ పెట్టండి. కంపల్సరీ మీకు 45 డేస్లో రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఫీమేల్కి అయితే ఎప్పుడైతే పొట్ట బల్కీగా తయారవుతుందో అప్పుడు ఆ ఫిష్ని మీరు సపరేట్ చేయండి. లేదు అంటే దానికి సపరేట్గా ఒక ఏదో ఒక అక్వేరియం కానీ ఏదైనా గ్లాస్ కానీ అడ్డుగా పెట్టేయండి. ఎప్పుడైతే మన ఫిషెస్ పిల్లలు పెడుతుందో అప్పుడు మిగిలిన ఫిషెస్ వచ్చి ఆ పిల్లలను తినేస్తాయి అన్నమాట. ఎందుకంటే దాని ప్రోటీన్ డెఫిషియన్సీ, అంటే ప్రోటీన్ చాలా తక్కువ అయిపోవడం వల్ల దాని ఫిషెస్ని అదే తినేయడం కానీ, లేదా దాని ఫాదర్ తినేయడం కానీ, చుట్టుపక్కల ఉన్న ఫిషెస్ తినేయడం కానీ తినేస్తాయి అన్నమాట. మీరు మంచి ఫుడ్ పెడుతున్నారు, ప్రోటీన్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా దాని పిల్లలు అది తిందు. సో ఖచ్చితంగా మోలేజ్లో ఇది ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే తన పిల్లలను తనే తినేస్తుంది. ఎందుకంటే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది అన్నమాట, ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకు దాన్ని రికవర్ చేసుకోవడానికి ఆ ఫిషెస్ని తినేస్తుంది. ఈ ఫిషెస్ గురించి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే, నా నుండి ఈ వీడియో ఎంతవరకు చూసినట్లయితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఈ వీడియోకి నేను ఇస్తున్న టార్గెట్ 200 లైక్స్, దయచేసి ప్రతి ఒక్కరు లైక్స్ కొట్టండి. అండ్ 2 డేస్కి ఒక వీడియో అయితే కంపల్సరీ పెడతాను. 8 AMకి ఒక వీడియో రిలీజ్ అవుతుంది, కంపల్సరీ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. కంపల్సరీ వీడియోని ఎండ్ వరకు చూడండి, దయచేసి లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఇంత కష్టపడి మేము వీడియోస్ చేస్తాము. కంపల్సరీ మీరు లైక్స్ కొడితే కదా మా ఛానల్స్ అనేవి ముందుకెళ్తాయి. మేము అన్ని పనులు మానుకొని మీ వీడియోస్ చేస్తున్నామంటే కంపల్సరీ మాకేమి లక్ష్యాలేమి వచ్చేవన్నమాట. మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్స్ ఎక్కువగా కొట్టడం వల్ల మా వీడియో నలుగురికి ఇంకో నలుగురికి చూపిస్తుంది అనమాట. అలాంటప్పుడు మాకు సబ్స్క్రైబర్లు పెరిగి మాకు కొంచెం బూస్టప్ అయితే దొరుకుతుంది, అండ్ రెగ్యులర్గా ఫాలోవర్స్ పెరుగుతారు, అండ్ ఎక్కువగా చూస్తుంటారు అన్నమాట వీడియోస్. మన ఛానల్లో 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ 1,000 వ్యూస్ కూడా రావడానికి తన్నుకుంటున్నాయి. సో దయచేసి హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన పూర్ ఫిష్ లవర్స్ ఛానల్ని ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఓమ్సి సైనింగ్ అవుట్.